అందరికీ నమస్కారం. నేను నిజంగానే అతిథిని, అంటే తిథి లేకుండా వచ్చిన వారిని. నేను చిన్నప్పుడు 8వ తరగతిలో ఉన్నప్పుడు 1963లో మా ఇంటి దగ్గర జగిత్యాలలో ఉన్నటువంటి శాఖా గ్రంథాలయానికి పోయి పేపర్లు పుస్తకాలు చదివేటోడిని. అట్లా అనేక పుస్తకాలు చదివినాం. అది చివరికి నేను చదవగలిగే పుస్తకాలు అన్నీ అయిపోయేదాకా చదివినాం. ఇట్లా ఒక 5-10 మంది మీ ఫ్రెండ్స్ని అప్పుడు పుస్తకాలను చదివినాం. అది జగిత్యాల క్లబ్ అనేటువంటి ఏరియాలో విశాలమైన వరండాలో ఉండేది. తర్వాత వాళ్ళు కమర్షియల్ అయిపోయి ఇల్లు కొడితే అక్కడక్కడ కిరాయల కోసం అంటూ 2 రూములు 3 రూములు ఉండేవి. ఒక మిత్రుడు ఉండేవాడు, చక్కని వ్యాపారవేత్త, మా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు చెప్తున్నారుగా, ఆయన ఒక అటెండర్ని పెట్టి పచ్చిమిరపకాయలప్పుడు పచ్చిమిరపకాయల హోల్సేల్ వ్యాపారం, ఎండుమిరపకాయలప్పుడు ఎండుమిరపకాయల హోల్సేల్ వ్యాపారం, ఇట్లా ఎప్పుడు వ్యాపారాలు చేసుకుంటూ తిరిగేవాడు. అప్పుడప్పుడు వచ్చి సంతకాలు పెట్టుకునేటోడు, పుస్తకాలు అసలే ఇచ్చేటోడు కాదు. ఆ అటెండర్ ఏమో డైలీ పేపర్ చూడాలి, ఆ తాలూ చేతులు నాకు ఏళ్ళు సార్ లైబ్రరీ పుస్తకాలు అనేవాడు. పాపం ఆయన కూడా రిటైర్ అయిపోయిండు. ఇట్లా లైబ్రరీలలో ఉన్న పుస్తకాలు చదివే వాళ్ళకు అందుబాటులో లేకుండా చేయడం జరిగింది. ఎవరన్నా అడిగితే వాళ్ళ మీద అటెండర్ 4 తిట్లు తిడితే అలిగి మళ్ళా ఇక రాకుండా పోతున్నారు. ఇప్పటికి కూడా ఇప్పుడు కూడా కొంతమంది పేదలు పౌర సమాచార సంబంధ శాఖ పేపర్ల కాడికి, అలాగే ఈ శాఖ గ్రంథాల దినపత్రిక కాడికి పోతే ఇదే నిర్లక్ష్య ధోరణి కనపడుతూ ఉంటున్నది. ఇది తాలూకా స్థాయిలో మండల స్థాయిలో అప్పుడు మేము చదువుకున్నాము. ఇప్పుడు అట్లా గ్రంథాలయాల్లో చదువుకొని పఠనం మీద చదవాలనే ఆసక్తి పెంచుకునే వాళ్ళు బాగా తక్కువైపోయారు. అది గ్రంథాలయానికి పోవడమే ఇన్సల్ట్ అనుకునే స్థాయికి ఆ గ్రంథాలయ దుస్థితి ఉన్నది. అది దాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మిత్రులు ఇప్పటిదాకా చెప్పారు లైబ్రరీల గురించి. నేను జైత్యాల గురించి మాట్లాడతాను, ఒక శాంపుల్ సర్వే లాగా. జైత్యాలలో 40 ఏళ్ళ నుంచి 50 నుంచి లైబ్రరీ నడుస్తున్నప్పటికీ దాని సొంత గ్రంథాలయం ఇల్లు లేదు. నేను డాక్టర్ శ్రీనారాయణ రెడ్డిని, మీరు ఒక 20 లక్షల రూపాయలు ఇవ్వాలి ఎంపీ ఫండ్స్ నుంచి అని అన్నాను. ఓకే ఇస్తా, అయితే వచ్చే సంవత్సరం అన్నాడు. సరే అని చెప్పేసి నేను అక్కడ మున్సిపల్ చైర్మన్ మిత్రుడు దేశాయికి చెప్పిన, ఆ తర్వాత మాజీ మంత్రి రాజేశం గొడుగు చెప్పిన, ఇక దొరికింది కదా అని 2 సార్లు 3 సార్లు నేను సాధించిన 20 లక్షలు వస్తున్నాయి మన సీనారెడ్డి గారి నుంచి అని చెప్పి పేపర్లు చెప్పుకున్నారు. తప్పితే దానికోసం ట్రై చేయలేదు, తీసుకోలేదు. మున్సిపల్ చైర్మన్ ఏమన్నాడంటే, అన్న 2 అంతస్తులు ఉన్నాయి కదా, 3 అంతస్తు స్లాబ్ వేస్తాను, 3 అంతస్తులో మా ఆఫీస్ పెట్టి 2nd ఫ్లోర్ మీకు ఇస్తాను లైబ్రరీ కోసం, నువ్వు ట్రై చేద్దామన్నాడు చిన్నప్పుడు దోస్తూ. అంటే అట్లా కూడా రాలేదు, సీనారాయణ రెడ్డి పైసలు అందలేదు. ఇదొక్కటే కాదు, రాజనరేంద్ర గ్రంథాలయంలో మన 4 నెలల కింద పోయి చూసినప్పుడు చుక్కారామయ్య గారు ఒక 2 లక్షలు 3 లక్షలు ఇచ్చిండట ఎమ్మెల్సీ ఫండ్స్ నుంచి. ఇస్తే అవి పిల్లర్ల దాకా సరాకలు లేచిని మిగతా అంతా అట్లయింది. ఏం దా ఎట్లా ఉండదు అంటే, మిగతా పేసలో రెండిత్తే నడికితారా సార్ మున్సిపాలిటీ, మేమేం చేయాలన్నారు. అట్లా మురిగిపోతా ఉన్నది. అంటే డబ్బులు ఒకరివ్వడము, పని ఒకరు చేయించడం, అక్కడ ఉన్నవాళ్ళు ఊరికి చూసుకుంటూ కూర్చోవడం అనే యంత్రాంగం ఒకటి ఉన్నది కదా, అది దానివల్ల జరిగింది. ఇట్లా చాలా గ్రంథాలయాలకు సొంత గ్రంథాలయాలు లేవు. ఒక చిన్న ఎంఈఓ ఆఫీస్ ఇటీవల మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని పెట్టారు, మండల్ రీసోర్స్ పర్సన్స్ అని పెట్టారు. వాళ్ళకు కూడా మండల్ ఆఫీసులో కానీ ఇంకొక చోట కానీ సొంత ఇండ్లు కట్టించారు, ఆఫీసులు కట్టించారు. మరి ఇంత కాలం నుంచి ఉన్నటువంటి గ్రంథాలయాలకు ఎందుకు కట్టిస్తున్నారో తెలియదు, కట్టించాల్సిన అవసరం అయితే ఉన్నది. ఇది జైత్యాల లాంటి ప్లేస్లలో నా అనుభవం మీద చెప్తున్నాను. ఇక పుస్తకాల విషయానికి వస్తే సార్ అద్భుతంగా చెప్పాడు, ఒకటే పుస్తకాన్ని 10 రకాల పేర్లు పెట్టి అమ్మడం కొనడం. విజయవాడ పబ్లిషర్స్ అనే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, సీమాంధ్రలో
పుస్తకాల చదవడాన్ని సర్వనాశం చేసి వ్యాపారంగా మార్చేసుకొని చేసుకున్నారు. ప్రతిసారి చెప్పడం ఒక వాక్యం మర్చిపోయిండు, కర్ణాటకలో 80 GSM లేదా 70 GSM కు పేజీకి ఇంత అని రేట్ కట్టి రేట్ పెడుతున్నారు క్వాలిటీని బట్టి. అలాగే ఇది కథన నవలన లేదా రీసెర్చ్ సైన్స్ బుక్ అని అదైతే అయితే ఇప్పుడు ఉద్యమం ఎలా చేస్తాము అని అంటే వట్టికోట అహంకారాన్ని వదిలేసుకుంటే, మనము మన అహంకారాన్ని వదిలేసుకుంటే, ప్రజల పట్ల మనకు వినయం ఉంటే, ప్రతి ఒక్కరు భుజాన ఇప్పుడు ఒక బ్యాగ్ వేసుకుంటున్నాము, క్యాష్ బ్యాగు, పుస్తకాలు, ఆ ఏటీఎం కార్డులు అలాంటి బ్యాగ్ వేసుకొని మనకు నచ్చిన 5 పుస్తకాలు 10 పుస్తకాలు మైగ్రేన్ భుజాన వేసుకుంటే అదే ఉద్యమం. కనపడ్డ వాళ్ళకల్లా ఫ్రెండ్స్కి పుస్తకం చదివా, కొత్త పుస్తకం వచ్చి నేను అద్భుతంగా చదివాను అని చెప్పి అంటే చూస్తాడు, కొంటానంటాడు. నువ్వు కొంటానంటే తీసుకో, ఇప్పుడు నేను 100 రూపాయలు కొన్నాను, 100 కన్నా తీసుకో, 50 రూపాయలు నేను పెట్టుకుంటాను అని సబ్సిడీ మీద ఇస్తే అతడు తీసుకుంటాడు, మళ్ళీ పుస్తకం మనం కొనుక్కోవచ్చు. అందువల్ల గ్రంథాలయ ఉద్యమం అనేది మన మధ్యతరగతి యొక్క ఇగో అహంకారాల వల్ల ఆగిపోయింది. అది చరితా సుబ్బయ్య అంటే ఆయన, వరవరరావు, అలాగే బిఎస్ రాములు, అలాగే జూలూరు గౌరిశంకరు, అలాగే పాలపిట్ట గుడిపాటి ఇలాంటి వాళ్ళము రచయితలమైన వాళ్ళు పబ్లిషర్స్గా మారి ఊరూరా తిరిగి అమ్మడం ద్వారా పుస్తకాలు జనరల్గా తీసుకుపోతున్నాము. అటువైపు నుంచి కత్తి పద్మారావు తీసుకుపోతున్నాం. గ్రంథాలయ ఉద్యమం లాగా మేము పనిచేస్తున్నాం. ఎంతమంది 10 మందో 20 మందో 50 మందో చేస్తున్నాం. శ్రీకాకుళంలో అక్కడ కూడా శ్రీకాకుళ సాహిత్య వాళ్ళు చేస్తున్నారు. అక్కడ తిరుపతిలో నాగరాజు అనే ఆయన రిటైర్డ్ లెక్చరర్, మంచి కథ అని ఒక పుస్తకం వచ్చేసి కేవలం 1 జిల్లాలో 3000 కాపీలు అమ్మాడు, 150 రూపాయల పుస్తకాన్ని అమ్మడం సాధ్యమే. దీనికి 25 ఏళ్ళ కిందనే అలసిడి ప్రభాకర్ ప్రతి కాలేజీ జూనియర్ కాలేజీకి పోదాం, నా కథ నా కవితల పుస్తకం చూపిద్దాం, ప్రదర్శన పెడదాం, 5 నిమిషాలు మాట్లాడదాను అంటే అట్లా పుస్తకాలు అమ్మి ప్రజల దగ్గరికి డాక్టర్ ఎలా వెళ్ళాలని అంటున్నామో ప్రజల దగ్గరికి పుస్తకాలు తీసుకుపోతే తప్పకుండా ఉంటారు. దీన్ని నెగిటివ్ కనుక ఇంకొక యాంగిల్ కనుక చెప్తే, దినపత్రికలని పోస్టులో తెప్పించుకోవాలి అని అని అంటే 11 లక్షల సర్క్యులేషన్ ఉన్నటువంటి ఈనాడు పత్రిక 1 లక్ష సర్క్యులేషన్ కూడా ఉండదు. డోర్ డెలివరీ ఉన్నది కాబట్టి తీసుకుంటున్నారు. పాల ప్యాకెట్లు అంతే, మనీ ఆర్డర్లు అంతే. అందువల్ల ప్రజల దగ్గరికి తీసుకుపోయినప్పుడు 10 టైమ్స్ పాఠకులు పెరుగుతారు. దానికి నా అనుభవాలు కొన్ని చెప్తారు, ఎట్లా జరిగిందని. దాని నేను బ్రయాన్ ట్రేసీ అనే ఆయన లక్ష్యాలు గోల్స్ అనే ఇంగ్లీష్ పుస్తకం రాశాను, తెలుగులో అనువాదం కూడా వచ్చింది, అది చదివి నేను కూడా అదే పుస్తకాలు రాస్తున్నాను కాబట్టి ఇతరులు ఏం రాస్తున్నారో మరి మనం పసిగట్టి ఇంకా అదనంగా చెప్పాలి కదా అని. అందులో మీరు ఏమనుకుంటున్నారో అది ఇలా కాగితం మీరు రాసి పెట్టుకోండి, జేబులో పెట్టుకోండి, ఆ తర్వాత జేబులో చూడకపోయినా సరే మీరు ఆ రోజు పనిచేసుకోగలరన్నారు. అచ్చా అట్లనా అని చెప్పేసి 20 ఏళ్ళ నుంచి నేను పుక్కడుకు పుస్తకాలు ఇచ్చిన ఫ్రెండ్స్ అందరికీ. అయితే వాళ్ళందరి దగ్గరికి పోయిన సంవత్సరం మొన్నగా అంతకన్నా ముందు దసరాకు జగిత్యాలకు వెళ్ళినప్పుడు నా పుస్తకాల సెట్టు ఒక బ్యాగ్ 30 రూపాయలు పెట్టి బ్యాగ్ కొని ఆ బ్యాగులో పెట్టి ఇవి పుస్తకాలు, ఇవి నా పుస్తకాలు 3500 రూపాయలు అయితే ఒక సెట్టు నేను రాసినవి 3500 రూపాయలు అయితే మీరు 5000 ఇస్తే సంతోషం, 10000 ఇస్తే సంతోషం, 2000 ఇచ్చిన సంతోషం, 1000 ఇచ్చిన సంతోషం, నేనేం చూసుకోవాలి నీ పుస్తకాలు, అరే ఏదైనా లైబ్రరీకి ఇయ్యు, ఓ స్కూల్కి ఇయ్యు, నేను చదవమంటున్నానా, నువ్వు చదవకు, మొదటి రూమ్లో డ్రాయింగ్ రూమ్లో బొమ్మలు పెడుతున్నా బొమ్మలు తిరిగి పుస్తకాలు పెట్టు, మీ ఇంటికి వచ్చే 100 మందిలో ఒకటన పుస్తకం చూస్తాడు, ఒకటి జ్ఞానమంతుడు అవుతాడు అని చెప్పేసి అంటే వాళ్ళు వేసే నెగిటివ్ ప్రశ్నలకు ముందే జవాబులు తయారు చేసుకుని పోయి ఇచ్చినానంటే ఆ లక్ష్యాలు అనే బ్రయాన్ ట్రేసీ రాసిన పుస్తకం చదవడం ద్వారా నేను జస్ట్ 8 రోజులలో 80,000 రూపాయలు జమ చేసుకున్నాను. దానివల్ల మళ్ళీ 3 పుస్తకాలు వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ తిరిగితే మళ్ళీ వస్తాయి. అంటే పుస్తకాలు మన పుస్తకాలు మనం తీసుకుని పోయిన వాటిలాగే లోకేశ్వర్ అన్నాడు, అన్న మనం హైదరాబాద్ బుక్ ఫెయిర్లో పుస్తకాలు పెడదాం అని నేను పెట్టి నువ్వు పెట్టాను అన్నాడు. ఎట్లా నువ్వు పెట్టాను సార్ అని చెప్పి పోయిన సంవత్సరం పెట్టినా ఈ సంవత్సరం పెట్టినా పెట్టడం వల్ల జరిగిన లాభం ఏంటంటే 2500 మంది నా బుక్ స్టాల్ని చూశారు. అదే లోకేశ్వర్ బుక్ స్టాల్ను 3500 మంది చూశారు. ఆయన పోయిన సంవత్సరం హైదరాబాద్ బుక్ ఫెయిర్లో 3 పుస్తకాలను 105,000 రూపాయలు అమ్మాడు. ఈ సంవత్సరం 4 పుస్తకాలు 105,000 అమ్మాడు, విజయవాడ 105,000 అమ్మాడు, ఖమ్మంలో 50,000 రూపాయల పుస్తకాలు అమ్మాడు రచయిత. అంటే రచయిత పుస్తకాలు అమ్మడం కోసం వచ్చిండు, అరే రచయితతో కలవాలి,
ఎట్లయితే ఒక సినిమా యాక్టర్ని ఒక ఎలా అయితే ఒక క్రికెటర్ తోటి ఆటోగ్రాఫ్ తీసుకుంటారో అట్లా ఆటోగ్రాఫ్ తీసుకోవడం ఫోటో తీసుకోవడం వాళ్ళు గర్వపడడం ఆనందపడడం అనేది ఆ ఫీలింగ్ మాకు వచ్చింది. అందువల్ల ప్రజల దగ్గరికి పుస్తకాలు తీసుకోవడంలో మన అహంకారాన్ని వదిలేస్తే తప్పకుండా రచయిత పుస్తకాలు తీసుకొని పోగలరు. తెలంగాణ విషయానికి వస్తే పబ్లిషర్స్ లేదు. 1962 కరీంనగర్లో మీకు తెలుసు చింతల నరసింహ పబ్లిషర్ ఉండే, విశ్వనాథ సత్యన నవలలు కూడా వచ్చేసింది. ఏమైపోయిండు, అన్ని విజయవాడ కొట్టుకపోయారు, అన్ని విజయవాడ హైజాక్ అన్నింటిని. అప్పుడు అట్లా ఇప్పుడు తెలంగాణలో రచయితలు పబ్లిషర్లు ఉన్నారు. అప్పుడు వరవరావు కావచ్చు, ఆ తర్వాత బేసవాళ్ళు కావచ్చు, ఆ తర్వాత జూలేరు గోరశంకర్ కావచ్చు, ఆ తర్వాత గుడిపాటు కావచ్చు, కొండా శంకరయ్య కానీ దాచేపల్లి కానీ ఎక్కడ కనపడుతున్నారు? కనపడట్లేదు. అందువల్ల